ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న కీలక నిర్ణయం ఒకటి ఇప్పుడు హైకోర్టులో పెండింగ్లో ఉంది దీని మీద విచారణ పూర్తి అయితే గానీ రాష్ట్ర భవిష్యత్తు మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపించట్లేదు ఎలాగో హైకోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి దీని మీద ఎక్కువగా మాట్లాడేందుకు అటు అధికార వైసీపీ కానీ ఇటు విపక్ష టీడీపీ కానీ ఎక్కువగా ఇష్టపడట్లేదు దీంతో ఈ వ్యవహారం ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అజెండాగా మారడం ఖాయంగా కనిపిస్తోంది దీన్ని కథాకమామిషన్ చూద్దాం ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని తెరమే తీసుకొచ్చారు అప్పట్లో దీని మీద వైసీపీ అధినేత హోదాలో జగన్మోహన్ రెడ్డి కూడా సమర్థించారు అయితే రాజధాని శంకుస్థాపన కానీ దాన్ని నిర్వహించిన సమావేశాలకు కానీ హాజరు కాలేదు దీంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కూడా జగన్ ఎక్కువగా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు చివరికి టీడీపీ ప్రభుత్వం చివరి రోజుల్లో కూడా ఎన్నికల్లో అమరావతి రాజధాని అంశాన్ని ప్రస్తావనకు వచ్చినప్పుడు వైసీపీ అధినేత జగన్ అప్పట్లో కూడా సమర్థించారు తాను రాజధానిలోనే ఇల్లు కట్టుకున్నానని ఇక్కడే ఉంటానని నమ్మబలికారు దీంతో జనం రాజధాని అమరావతి కడుతున్న చంద్రబాబును కాదని వైసీపీ కోటేశారు వైసీపీ ప్రభుత్వం అధికారులకు రాగానే ఏపీ రాజధాని సీన్ రివర్స్ అయింది కుక్కని చంపాలంటే ముందుగా దాన్ని పిచ్చి కుక్కనే ముద్రవేయాలన్న సామెత అక్షరాల అమల్లో పెడుతూ వైసీపీ సర్కార్ అమరావతి ఉసురు తీయడం మొదలెట్టింది ఇదే క్రమంలో కృష్ణానది వరదలకి అమరావతి మునిగిపోతోందని భారీ భవనాలు తట్టుకునే సామర్థ్యం అమరావతి నేలకి లేదని కొత్త వాదనలు వైసీపీ సర్కార్ తెరమే తీసుకొచ్చింది తద్వారా గత టీడీపీ హయాంలో అమరావతిలో పాల్పను అక్రమాలకు విచారణకు ఆదేశించింది ఇవన్నీ జరుగుతూ ఉండగానే ఒక మంచి ముహూర్తం చూసుకుని అసలు విషయాన్ని బయటపెట్టేశారు జగన్మోహన్ రెడ్డి ఏపీలో అధికార వికేంద్రీకరణ జరగబోతే భవిష్యత్తులో అమరావతిలో మరో హైదరాబాద్లో మారుతుందనే అంశాన్ని తలమెత్తిచ్చిన వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ఏర్పాటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది సీఎం జగన్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో అసెంబ్లీలో ప్రకటన చేశారో లేదో జీఎస్ రావు కమిటీతో పాటు బోస్టన్ కమిటీ కూడా రంగంలోకి దిగి మూడు రాజధానులకు అనుకూలంగా నివేదిక ఇచ్చింది దీంతో మెరుపు వేగంతో అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ఆమోదించారు మండల్లో చిక్కిదురైన మరో ఆరు నెలల్లో మళ్లీ అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ దగ్గర పంపేశారు అయినా కూడా ఆమోదించకపోవడంతో రాజధాని ఏర్పాటు ఖాయమని అంతా అనుకున్నారు మూడు రాజధానుల వ్యతిరేకంగా అమరావతితో పాటు రాజకీయ పార్టీలు కూడా పిటిషన్లు వేయడంతో హైకోర్టులో దీని మీద విచారణ మొదలైంది విచారణ ఒక దశకు చేరుకున్న తర్వాత చీఫ్ జస్టిస్ బదిలీతో మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది చివరికి తాజాగా విచారణ ప్రారంభమైన తిరిగి నవంబర్కి వాయిదా పడింది ఈలోపు కేంద్రం రాజధానుల మీద వైసీపీ సర్కార్ దే ఫైనల్ అని చెప్పేసింది కానీ రాష్ట్రంలో వైసీపీ మినహా మరే ఇతర రాజకీయ పార్టీలు కూడా మూడు రాజధానులను సమర్థించట్లేదు ప్రజల్లో నెలకొన్న భయాలు వంటి కారణాలతో అమరావతి భవిష్యత్తు అగమ్య కోసరంగా మారిపోయింది హైకోర్టులో కీలకమైన మూడు రాజధానుల విచారణ నత్తనాడకం సాగుతోంది చిన్న కారణాలతో విచారణ పిటిషన్లు ప్రతిపాదనలు వాయిదా కోరడం ఉండడంతో ఈ వ్యవహారం వస్తోంది ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి దీంతో సహజంగా అధికార వైసీపీ విపక్ష టీడీపీ బీజేపీ జనసేన దీని మీద మాట్లాడడం మానేసాయి ఎలాగో హైకోర్టు ఉన్న వ్యవహారమే కావడంతో తాము ఏం చెప్పినా ఉపయోగం లేదనే నిర్ణయానికి ఆయా పార్టీలు వచ్చేశాయి